నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసేందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర చేపట్టారని అన్నారు వేములవాడ కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి నుండి వేములవాడలోని తిప్పాపూర్ బస్టాండ్ వరకు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారి పాదయాత్ర భారత్ జోడో అనేటువంటి నినాదంతో జాతీయ జెండాను పూని ఈ దేశంలో విష సంస్కృతిని పొంపొందిస్తున్నటువంటి ఈ అధికార పార్టీకి వ్యతిరేకంగా కులాలను వేరు చేస్తున్నారు, మతాలను వేరు చేస్తున్నారు. వాటిని అడ్డుపెట్టుకొని భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మీరు కులాలను మతాలు వేరు చేయొచ్చు కానీ భారతదేశాన్ని విభజించలేరనేటువంటి నినాదంతో జాతీయ జెండాను ఈ దేశంలో అన్ని కులాలు మతాలు వర్గాలు ఏ విధంగా అయితే జాతీయ జెండా మా జెండా అనే విధంగా ఉన్నారో అదే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని భాషలు మాట్లాడేటువంటి వారిని అన్ని వర్గాల వారిని అన్ని కులాలను మతాలను ఏకం చేస్తూ ఈ భారతదేశాన్ని నువ్వు విచ్ఛిన్నం చేయలేవు 8 సంవత్సరాల పరిపాలనలో ఆనాడు బ్రిటిషు పరిపాలనలో వ్యాపారాలకు తలుక్కినట్టు ఈరోజు కూడా బీజేపీ ఇద్దరు ముగ్గురు వ్యాపారవేత్తలకు తలుక్కినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ సుమారు 3500 పైచిలుకు కిలోమీటర్లు పాదయాత్ర ఈరోజు ప్రారంభం చేసిండు. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి జవహర్లాల్ నెహ్రూ మనుమడు ఇందిరాగాంధీ గారు తీవ్రాల గుర్లకు బలైనటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ తమిళనాడులో తీవ్రవాదుల మానవ బాంబుకు అతుడైనటువంటి రాజీవ్ గాంధీ గారికి నిన్నటి రోజు మరి నివాళులు అర్పించి పాదయాత్రను ప్రారంభం చేస్తుండు. దానికి మద్దతుగా ఆల్ ఇండియా లెవెల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు భారత్ జోడో అనేటువంటి దానికి మద్దతుగా ఈరోజు మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం. చందుర్తి మండలం మూడపల్లి నుంచి వేములవాడ వీధిగా తిప్పాపూర్ వరకు కూడా ఈ పాదయాత్రను చేసి ఈ దేశం ఒకటి కావాలి, ఈ పేద ప్రజలను నడ్డి విరుస్తున్నటువంటి ప్రభుత్వాలు దిగిపోవాలి, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి, ఆర్టీ ఛార్జీలు పెరుగుతున్నాయి, కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి, ప్రభుత్వాలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఏటా 2 కోట్ల ఉద్యోగాలని కేంద్రం అన్నది, ఇంటికో ఉద్యమం అని రాష్ట్రం అన్నది, దళిత బంధు దళితులు 3 ఎకరాలు అన్నారు, ఈరోజు డబుల్ బెడ్రూమ్లు అన్నారు. ఈరోజు కేంద్రం కూడా 2022 వరకు ప్రతి ఒక్కరికి పేదలకు ఇళ్ళు నిర్మిస్తామన్నది. రెండు ప్రభుత్వాలు కూడా ప్రజలను విస్మరించి వంచపరిచే విధంగా చేస్తున్నట్టు దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ భారత్ జోడో కార్యక్రమం